హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న సగం కుట్టానండి, ప్రిన్సెస్ కట్ టాప్ అనమాట, విత్ జిప్. ఓకేనా, మనకి ఏదైనా డిజైన్ పెట్టమని చెప్పారు కస్టమరు, అందుకని చెప్పేసి ఇదిగోండి. ఇది వచ్చేసి జిప్పు, పక్కనే ప్రిన్సెస్ కట్. కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా వీడియో అనేది షూట్ చేశాను మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి, ఈవినింగ్ కల్లా పోస్ట్ చేసేస్తాను. బాగుంది కదా, చాలా బాగా వచ్చింది. ఇది చున్నీ అండి, చున్నీ తోటి టాప్ కుట్టించుకున్నారు. సో మనం అయితే రెగ్యులర్ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ 6కి అయితే లేచానండి. ఈరోజు అయితే బాగానే నిద్ర పట్టింది. బయట కూలర్ పెట్టాము, రూము కొంచెం బెడ్ హాల్లో పెట్టానమాట. సో దానివల్ల కొంచెం హీట్ అనేది ఎక్కువ రాలేదు, కానీ పిల్లలే సరిగ్గా పడుకోలేదు. సో ఇప్పుడైతే పాలైతే మరిగించేస్తున్నానండి. గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి అప్పుడు పాలు వేసామనుకోండి, మాడ్ అనేది రాదనమాట. అడుగుని చాలామందికి మాడ్ పడుతూ ఉంటుంది కదా, నాకు కూడా పట్టేది. ఇది చిన్న టిప్ తోటి నేనైతే సాల్వ్ చేసుకున్నాను ఆ ప్రాబ్లమ్ని. కొంచెం వాటర్ వేసేసి దాని తర్వాత పాలు వేసామనుకోండి, ఇప్పుడు పాలు మరిగిన తర్వాత కింద అడుగంటుంది అనమాట. అందరు అడుగుతున్నారు మీరు ఏ పాలు వాడతారని. ఫస్ట్ నుంచి కూడా కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ అండి. దీని నుంచి వచ్చే మీగడతోటే నేను రోజు నెయ్యి చేస్తాను. రోజు కాదు, 10 రోజులకు ఒకసారి. ఆల్రెడీ తోడిపెట్టి ఉంచాను, ఈవినింగ్ చేయాలి. ఈరోజు ఇడ్లీ పిండి ఏమీ లేదండి, ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ ఏమీ లేదు. చూడాలి, వీలైతే పూరి చేద్దాం అనుకుంటున్నా. ఆలు ఉన్నాయి ఇంట్లో, మధ్యాహ్నానికి పూరిలోకి కర్రీ అయ్యేటట్టు చేద్దామని అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే టీ పెట్టేస్తున్నానండి. మీకు తెలిసిందే కదా అందరికీ, ఒక గ్లాసు వాటర్ అయితే ఒక గ్లాసు పాలు తీసుకుంటాను, 2 టేబుల్ స్పూన్ షుగరు, 2 టేబుల్ స్పూన్ టీ పౌడర్. అది మరిగిన తర్వాత, అంటే కొద్దిగా మరిగిన తర్వాత పాలు, వేడి పాలు వేస్తున్నాను. నిన్న పాలన్నీ కూడా తోడు పెట్టేశానండి, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తోడు పెట్టిన ఒక 3 అవర్స్కి తోడు అయిపోయింది, పెరుగు అయిపోయింది. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేకపోతే మళ్ళీ పులపగా అయిపోతుంది. కొత్త తోడైతే తీసుకున్నానండి, అదే తోడు పెడతా ఉంటుంటే బాగోట్లేదు టేస్ట్ అని ప్యాకెట్ తెప్పించి తోడు పెట్టి మిగతాది పెరుగు వాడేసుకున్నాము. సో ఇప్పుడు రైస్ కూడా అయిపోతుంది. రైస్ ఒక గ్లాసు పెడతానండి, అంతే బియ్యము. ఒక గ్లాసు ఫుల్గా పెట్టామంటే మాకు 4కి వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు. మళ్ళీ ఎక్కువ వేసినా కూడా మిగిలిపోతుంది. అయితే 1 పావు కిలో ఆలు అయితే తీసుకుంటున్నాను కర్రీ చేద్దామని చెప్పేసి. ఇంకా కుక్కర్లో వాటిలో ఏమి వేయట్లేదండి, దీన్ని ఉడకబెట్టేసుకుని ఇంకా కొంచెం కొత్తగా చేద్దామని కర్రీ అని, ఎప్పుడూ చేసినట్టు కాకుండా. ఇప్పుడు నా దగ్గర చిన్నవి 1, 3, 4, 5 మొత్తం 5 ఉన్నాయి. చూస్తా ముక్కలు అనేవి సరిపోతాయో లేవో కట్ చేసిన తర్వాత. రెండిట్లు కావాలి కదా, పూరీ కర్రీలోకి కావాలి, ఇంకా నార్మల్ కర్రీ కూడా కావాలి కాబట్టి ముక్కలు అనేవి చూసి దాన్ని బట్టి మళ్ళీ కట్ చేసుకుంటాను. మొత్తం పీల్ తీసేసి ఇలా పైన తొక్కంతా కూడా తీసేసి శుభ్రంగా కడిగేసి ఒక కాయను 4-5 ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని 1-2 విజిల్స్ వేయించేస్తాను, మ్యాష్ చేసేసి కర్రీ చేద్దాం అనుకుంటున్నా. నార్మల్గా కర్రీ లేకుండా తాలింపు పెట్టేస్తారండి, ఇలాగా ఉడకపెట్టేసి తాలింపు పెడతారు, అది కూడా బాగుంటుంది కానీ సరిపోదు. కర్రీస్ అనేది ఇప్పుడు మనకి పూరీలో కూడా కావాలి కదా, అందుకని ఇవన్నీ ఇలా తీసేసి నీట్గా కడిగేస్తాను. నిన్నైతే మొత్తానికి 1 టాపు సగం టాప్ కుట్టానండి. ఇది అయిపోగానే మిషన్ ఎక్కేసానండి పిల్లలు స్కూల్కి వెళ్ళగానే, ఎందుకంటే సగం టాప్ ఉంది కదా, అది ఎప్పుడు అవుతుందా అని చూస్తూ ఉండాలి. ఇంట్లో పని అంతా అయ్యేసరికి 11 అవుతుంది, 11:30కి పిల్లలు వస్తున్నారు. ఇంకా ఇదంతా గోల్ ఎందుకని మార్నింగ్ ఎక్కేసానమాట, తర్వాత పనులు చేసుకోవచ్చని. ఈరోజు వాటర్ వస్తాయండి కానీ రాలేదు, ఏదో పాడైనట్టుంది. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, మా హైదరాబాద్కి ఇంకా ప్రాబ్లం వచ్చేస్తుంది, వాటర్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. అందుకనే బట్టలుంటే పిండేసుకున్నాను. ఈరోజు మంచినీళ్ళు అయితే లేవు, మరి బయట నుంచి ఏమైనా తెప్పించుకోవాలి, మరి 2 బిందులున్నాయి అంతే. చూడాలి, ఇప్పుడు నేను ఈ పంట పని అయిపోయిన తర్వాత టాప్ కుట్టేసి అప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటాను. ఫాస్ట్గా చేసేసుకున్నాం అనుకోండి, పిల్లలు వచ్చే టయానికి అంతా రెడీగా ఉంటే బెస్ట్. 4 ముక్కల కిందకి వస్తున్నానండి, పెద్దదైతే 1-5 ముక్కలు. కొంచెం తక్కువ అయ్యేటట్టే అనిపిస్తుంది నాకైతే. సాయంత్రానికి రాకపోయినా పర్లేదు, కర్రీలోకి మధ్యాహ్నం రావాలి కర్రీ. సో ఇంకొక ఆలు తీసుకుంటాను, చిన్న ఆలు. కూరగాయలు అయితే ఉన్నాయి, ఈరోజు మండే కదా, మార్కెట్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నా. పిల్లలకి ఫ్రూట్స్ తీసుకురావాలి. ఫ్రూట్స్ కూడా బాగోట్లేదండి, సమ్మర్ వచ్చేసింది కదా మొత్తం కూడా బాగోట్లేదు. ఇంకా మ్యాంగోస్ వస్తాయేమో సీజను, వీళ్ళకేమో గ్రేప్స్ కావాలంటున్నారు. గ్రేప్స్ కాలం వెళ్ళిపోయింది కదా, ఇంకా ఇది ఎందుకో పచ్చ కలర్ వస్తుందండి, తినకూడదు అంటారు. పచ్చ కలర్తోటి ఉంటే తినకూడదంట. నేను కూడా వేరుకునేటప్పుడు అదే, నేను షాప్లో కొంటాను కదా మార్కెట్లో, అప్పుడు కూడా పచ్చ కలర్ ఉంటే తీయనమాట, ఎవరు చెప్పారు నాకు అంత ఐడియా లేదు, పచ్చ కలర్తో ఉంటే తినకూడదని.
అయితే కొద్దిగా వాటర్ వేసేసానండి, విజిల్ పెట్టేస్తా. ఒక రెండు విజిల్స్ చాలు, మరీ మెత్తగా అయిపోతే బాగోదు. ఒక రెండు విజిల్స్ వేయించేస్తే సరిపోతుంది. సో ఇప్పుడైతే పాలు, టీ, అన్నము ఈ కుక్కర్లు ఇది పెట్టేశాను. ఇప్పుడు పిండి కలుపుకుంటాను. పూరీలు చేద్దాం అనుకుంటున్నాం కదా, పిండి కలిపేసుకుని అన్నం కూడా అయిపోయింది. వార్చేసాను. చేత్తో వారుస్తుంటే కాలుతుందండి, అందుకు నేను ఫస్ట్ నుంచి కూడా ఆ గ్లాస్ అడ్డుగా పెడతానమాట. మొత్తం కూడా గంజంతా వాచిపోయిన తర్వాత దమ్ పెట్టేస్తాను. ఒక రెండు నిమిషాలు దమ్ పెట్టేస్తే దాంట్లో ఏమైనా తడి ఉంటే పోతుంది. సో ఈ పిండి అయితే సరిపోతుందండి మాకు. సాయంత్రం వరకు పిల్లలు తింటానే ఉంటారు. ఏదో ఒకటి ఆకలి అంటే పూరీలు చేసినప్పుడు ఎక్కువ చేస్తానమాట. క్రిస్పీగా చేస్తాననుకోండి కొంచెం బాగుంటాయి అన్నమాట, మెత్తగా కాకుండా, ఆయిల్ కూడా పీల్చదు. సో ఇదంతా బాగా పిసికేస్తున్నా. మొత్తం కూడా కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా పిండి మెత్తగా అయ్యేటట్టు కలిపేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కలిపి ఉంచుకున్నామనుకోండి నూనె లాగేస్తుందంట, అందుకే నేను అప్పటికప్పుడే కలుపుతున్నాను. ఇదివరకు ఏం చేసేదానంటే నైట్ కలిపేసుకుని ఉంచుకునేదాని అనమాట ఆఫీస్కి వెళ్ళినప్పుడు. మార్నింగ్ వేసేసరికి బాగా నూనె లాగేసేది. ఎందుకు నాకు ఇంత నూనె వస్తుంది అనుకునేదాన్ని తర్వాత అర్థమైంది. ఎప్పుడు కూడా నైట్ తడి పెట్టుకోకూడదు, నూనె లాగుతుంది అని తెలిసిందనమాట. అప్పటి నుంచి నేను అప్పటికప్పుడే ఒక 5 నిమిషాల ముందు ఈ కర్రీ అయ్యేలోపు ఈ పిండి నానిపోయి ఉంటుంది కదా, అది సరిపోతుంది. ఈ వీలైతే ఈవినింగ్ వ్లాగ్ పోస్ట్ చేస్తానండి. నెయ్యి చేయాలి, అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. సో ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత అయితే బ్లౌజ్ వాళ్ళకి అన్నం తినిపించేసి నేను తినేసి ఇంకా బ్లౌజులు కట్ చేసుకోవాలి, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ముళ్ళు వేయాలండి కొంగుకి, అది కూడా చూపిస్తాను మీకు. అంటే డిజైన్ ఏం కాదు, జస్ట్ నార్మల్ ముళ్ళే. 50 రూపీస్ తీసుకుంటారండి ముళ్ళుకి. యాక్చువల్గా 80-100 అలా అంటారు కానీ 50 అయితే రీజనబుల్గా ఉంటుంది. డైలీ కస్టమర్ కదా, మరి అంతంత ఎక్కువ తీసుకున్నా కూడా బాగోదు. డైలీ కస్టమర్స్కి రారనమాట, వీళ్ళకి ఇలాగ చేస్తేనే వస్తారు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. మనం మరీ ఎక్కువ డిమాండ్ చేసామనుకోండి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారనమాట. మనకి ఎక్కడ డిమాండ్ చేయాలో అక్కడే చేయాలి, ప్రతి చోట చేయకూడదు. ఈ మధ్యన అందరూ యూట్యూబ్లో నేర్చుకుని టైలర్స్ అయిపోతున్నారు కదా, టైలరింగ్ ఫీల్డ్ కూడా రాను పడిపోయేలాగా ఉంది. కాబట్టి మరీ ఎక్కువ డిమాండ్ చేయకుండా ఒక రీజనబుల్ కాస్ట్ తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఎక్కువ వచ్చినా కూడా నేను కుట్టలేదండి, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి నాకు. ఇదొక్కటే పని అనుకోండి, టైలరింగ్ పని ఒక్కటే అయితే చెయ్యొచ్చు, కానీ మరి ఇంట్లో పిల్లలు అవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను అంతగా డిమాండ్ చేయట్లేదు. ఓవర్లకు ఒక్కటే 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంతే. సో ఫైనల్గా అయితే పిండి అయితే కలిపేశానండి, మూత పెట్టేసి పక్కన పెడితే నాంతది. నేను మీషోలో బుక్ చేశానండి అప్పుడే 6 మంత్స్ బ్యాక్. అంటే చపాతీలు పూరీలు చేయడానికి షీట్ అనమాట, ఈజీగా కడుక్కోవచ్చు, ఆరిపోతుంది కూడా. సో ఇది అయిపోయినాయండి, అప్పుడే ఉడికిపోయినాయి. మరీ అంత మెత్తగా కూడా కాలే, చూసారా, 2 విజిల్స్ వేయిస్తే సరిపోతుంది. అప్పటిదాకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తాలింపు కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది కదా, అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే. ఇలాగ సన్నగానే ఉండాలండి ఉల్లిపాయలు కర్రీలోకి, బాగుంటుంది. అంటే కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను అందుకని. స్టవ్ ఆన్ చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు పెట్టేస్తాను. తాలింపుకి అన్నీ పెట్టేసుకుంటే తొందరగా వర్క్ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని, కొంచెం అంటే పర్లేదు వేసుకోవచ్చు, 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా బ్లౌజులు ఉన్నాయండి బాగానే, 2 కొత్త చీరలు పీకోకి ఇచ్చారు అంతే, పీకో ఫాల్కి. సో అది అమ్మాయిని పిలిచి ఇచ్చేయాలి. ఆవాలు వేసాను, జీలకర్ర వేస్తాను, శనగపప్పు, కరివేపాకు అంతే, ఇంకేం వేయను, కొద్ది జీలకర్ర. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, అది ఫ్రై కాలేదనుకోని టేస్ట్ ఉండదన్నమాట, ఫ్రై అయిపోవాలి. కొంచెం శనగపప్పు, ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేస్తాను. ఇలాగ లైట్గా మ్యాష్ చేస్తున్నాను అంతే. కొంచెం కర్రీ అని కనిపిస్తుంది అన్నమాట, ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. తింటాను కూడా కొంచెం బాగుంటుంది, గ్రేవీగా ఉంటుంది అందుకని చెప్పేసి. యాక్చువల్గా డీమార్ట్లో ఉంటుందండి మ్యాష్ చేసేది, ఇంకంత అవసరం రాలేదులేండి. కొనుక్కునే కొద్దిగా ఎక్కువైపోతున్నాయి అన్నమాట ఇంట్లో సరుకులు, అందుకని ఏం కొనట్లేదు ఈ మధ్యన. ఇంకా ఉల్లిపాయలు వేసేసానండి, వీడియో స్కిప్ అయినట్టుంది, ఆల్రెడీ ఆన్ చేసాను అనుకున్నాను కానీ స్కిప్ అయిపోయినట్టుంది. ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేసేసాను, దాంట్లో పచ్చిమిరపకాయలు వేసాను చూసారా,
బాగా మగ్గిపోవాలి. ఎంత మగ్గిపోవాలంటే మెత్తగా అయిపోవాలన్నమాట. మెత్తగా అయిపోయి పక్కన దమ్ పెట్టేస్తాను రైస్. వేనీళ్ళు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. అంటే బాగా రావన్నమాట, నీళ్ళు అనేవి హెల్తీగా ఉండవు కదా, అందుకని కాచుకున్నాం అనుకోండి కొంచెం బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది అన్నమాట. ఇదిగో ఫ్రై అయిపోతుంది, ఇంకా కొంచెం అవ్వాలి, అప్పుడు దాకా ఆయిల్ పెట్టేస్తాను. పిల్లలకి ఒక 4-5 పూరి వేస్తాను, తర్వాత మేము వేసుకుంటాం. పిల్లలు రెడీ అయిపోయిన తర్వాత టైం ఉంటే అప్పుడు మేము వేసుకుంటాం. ఒకేసారి అన్నీ చేసినా కూడా టైం ఉండదండి, అందుకని ఇంకా ఫ్రై, ఇంకా ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయితే కలర్ కూడా మారుతుంది అన్నమాట, పొంగుతున్నాయి కానీ కలర్ మారాలి, ఇలా వైట్ కలర్ ఉండకూడదు. ఇంకా బాగా మరగాలన్నమాట నూనె, బాగా మరిగితే అప్పుడు పొంగుతాయి పూరీలు, కొద్దిగా దలసగా చేసుకున్నా కూడా పొంగుతాయి. ఒక 4-5 వేస్తాను అంతే. ఇది అయిపోయింది, తర్వాత వచ్చేసి ఇంకొక పూరి కూడా వేసేస్తాను. ఇంకో పూరి వేసేస్తే అది కూడా పొంగిపోతుంది చూడండి, బాగానే పొంగుతున్నాయి పూరీలు. ఇదివరకు పొంగే కాదు కానీ పాత వీడియోస్లో చూడండి, పొంగడానికి నేను తెగ తిప్పలు పడేదాన్ని. మీరు కూడా నాకు చాలామంది కమెంట్ చేసేవారు అనమాట, ఇది కలపండక్క అది కలపండి. ఏది కలిపినా కలపకపోయినా హీటుగా ఉండాలి, ఆయిల్ హీటుగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ కర్రీ కూడా మాడిపోయేటట్టుంది, కొంచెం పసుపు వేసేసుకుని కలిపేసుకుంటా. ఆ పక్కన పూరి కూడా మాడేటట్టుంది, అది కూడా వెళ్ళాలి దాని దగ్గర కూడా. అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకునేసరికి సరిపోతుంది. మధ్య మధ్యలో వీడియో అనేది కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. స్టాండ్ ఒకటి ఊగిపోతూ ఉంటుంది, ఆ స్టాండ్ని చూసుకోవాలి. ఇవన్నీ కూడా వ్యూస్ కోసమో డబ్బులు కోసమో అని కాదండి, ఇంట్రెస్ట్ అన్నమాట, ప్యాషన్. కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి, అవి వాటిని బట్టే ఫాలో అయిపోతారు. నేనైతే నాకు వ్లాగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఇలాగ చెప్పడాలు చూపించడాలు వంటలు కానీ చాలా ఇంట్రెస్ట్. అందుకనే ఫస్ట్ నుంచి కూడా వ్యూస్ రాకపోయినా సబ్స్క్రైబ్స్ రాకపోయినా నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు, నా స్టైల్ నేను చూపించుకుంటూ వెళ్ళిపోతాను. ఇన్ని కోట్ల మందిలో నా స్టైల్ నచ్చిన వాళ్ళు ఉండరా, వాళ్ళే చూస్తారని చెప్పేసి అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఈ వ్లాగ్స్ అనేవి వంటలే కాదండి, మనకి ఏ బ్లౌజులు వస్తున్నాయి ఏంటనేది చూపించడం కూడా ఒక వ్లాగే. తర్వాత ఇంకొక పూరి, మొత్తం 4-5 పూరీలు వేస్తానండి అంతే, ఇంకెక్కువ వేయను. తర్వాత మేము వేసుకుంటాం. ఇప్పుడు అయితే అయిపోయినాయి పూరీల పని, స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా కర్రీ దగ్గరకు వెళ్ళాలి. ఇంకా కర్రీ కూడా అయిపోయిందండి, ఇంకా కారం వేసేస్తాను. కొద్దిగా లైట్గా మాడినట్టుంది, అడుగంటింది. అన్ని పనులు ఒకేసారి చేసుకుంటే ఏదో ఒకటి పోతుందండి. కొంచెం కారం వేసేసాను, కొంచెం గరం మసాలా వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగానే వేసాను కారం, పచ్చిమిరపకాయలు చాలా వేసాను కదా అందుకని. కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకుని కొంచెం గరం మసాలా వేస్తాను. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కొత్తిమీర. పుదీనా కూడా వేసుకుంటారండి, కానీ పుదీనా లేదు, కొంచెం గరం మసాలా వేసాను దాంట్లోకి. బాగుంటుంది వాటర్ వేయకుండా తాలింపు పెడతా చూసారు ఆలు, దాంట్లోకి బాగుంటుంది ఎక్కువ. అవి ఏం చేస్తారంటే ఇక్కడ మా ఇంటి దగ్గర సమోసాలో పెడతారన్నమాట ఆ కర్రీ. ఇంక ఇది మొత్తం మ్యాష్ చేసేసి దాంట్లో బఠానీలు అవన్నీ వేసి కర్రీ కింద తయారు చేస్తారు. పూరీ కర్రీ లాగా ఎలా ఉంటుందో అలాగే సమోసా కర్రీ కింద చేస్తారనమాట. సో ఇదంతా వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా మనం మూత పెట్టేసుకున్నామంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కొంచెం పసుపు తక్కువైందండి, అంటే మరీ వైట్గా ఉన్నట్టుంది కదా. నేను యాక్చువల్గా అయితే దీంట్లో పసుపు వేయాల్సింది, నేను బంగాళదుంపలు ఉడకపెట్టేటప్పుడు. కర్రీ కూడా అయిపోయిందండి, పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇంకా చేస్తున్నాను పూరీలు, అంతలో పిల్లలు వెళ్తుంటే అమ్మ బాయ్ బాయ్ అని చెప్తున్నారు, అందుకని చెప్పేసి నేను కూడా ముందుకెళ్ళాను. ఇంకా మా ఓడు, మా చిన్నోడు, మా పెద్దోడు, ఇంకా వీళ్ళందరూ ఇద్దరు రెడీ అయిపోతున్నారు. ఇదిగో ఎక్కిరిస్తున్నారు చూసారా నన్ను, వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇంకో వెళ్ళిపోయిన తర్వాత పూరీలు వేసేసి ప్రిన్సెస్ కట్టది కుట్టానన్నమాట చూడండి. చున్నీ ఇది అండి, వాళ్ళకి చున్నీ ఉందంటే ఏదైనా టాప్ కుట్టినక్క అంటే కుట్టి చూపిస్తున్నాను. మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.